తిరుపతి జిల్లా ఓజలి మండలం అతివరం సచివాలయం పరిధిలో తహసీల్దార్ శివరామ సుబ్బయ్య ఆధ్వర్యంలో జగనన్న సురక్ష క్యాంపు నిర్వహించారు. అతివరం కొత్త చెరువు పంచాయతీలో అర్హత ఉన్న లబ్దిదారులకు ధృవీకరణ పత్రాలను సర్పంచులు రమణయ్య, మహేంద్రరెడ్డి అందజేశారు. ప్రజలకి సంక్షేమ పథకాలకు కావలసిన 11 రకాల సర్టిఫికెట్లను అందించడంలో వాలంటీర్ల సేవలను తహసీల్దార్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు జరుగుమల్లి బాబిరెడ్డి, పాల్చూరు చెంగయ్య యాదవ్, గురుమూర్తులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు అండి. జగనన్న సురక్ష ప్రోగ్రామ్ అంటే చాలా మంచి కార్యక్రమము. దీన్ని ప్రజలందరూ కూడా బాగా ఉపయోగించుకొని మీ అంటే ప్రతి ఇంటికి వాళ్ళకి తిరిగి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైతే ధృవీకరణ పత్రాలు ఏమైనా అవసరమైతాయని చెప్పేసి మాకి మేమే వచ్చి విచారించి ధృవీకరణ ఇస్తున్న ప్రోగ్రామ్ అండి. దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. మీరు చేసినట్లయితే మళ్ళీ మీరు కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం ఉండదు. సో ఇటువంటి కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.